హైలైట్ చేశారు. మరోవైపున అతివేగానికి 5 ప్రాణాలు బలి, లారీ ఢీకొన్న కారు, చెన్నై తిరుపతి జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 ఏపీ విద్యార్థులు, 1 తమిళనాడు విద్యార్థి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరోవైపున మహిళా జడ్పీటీసీపై టీడీపీ గుండాల దాడి, పల్నాడు జిల్లాలో గారపాడులో దౌర్జన్యకాండ, సెల్ ఫోన్ పగలగొట్టి వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ తల్లిని గాయపరిచిన వైన, జడ్పీటీసీ స్వర్ణకుమారి భర్తను తమకు అప్పగించాలని వీరంగం, భయంతో ఇంటి లోపల తాళాలు వేసుకున్న కుటుంబ సభ్యులు, జడ్పీటీసీ భర్త శివాజీని గ్రామంలోకి రావద్దని పోలీసులు హుకుం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే మాయమైపోతున్నాడు రైతన్నవాడు, సాగుకు యువత దూరం, వ్యవసాయం ఆశించదగ్గ వృత్తి కాదంటున్న గ్రామీణ యువత, సాగులో అడుగు పెట్టలేమంటున్న 70% యువకులు, ఆదాయ మార్గాలు బాగున్న వృత్తులు వైపే చూపు, ఉత్పాదకత లేని కారణంగా సాగును వదిలేస్తామంటున్న 60% రైతులు, స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడి. చివరికి మనం అవి కూడా విదేశాల నుండి తెచ్చుకోవాలి, లేకపోతే విదేశాల నుండి మనుషులు తెచ్చుకుని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో తెలియదు. లేకపోతే టీచర్ల సర్దుబాటుపై కొత్త మార్గదర్శకాలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే